Norton's theorem application in DC circuits. Norton's theorem ఏం చెప్తుందంటే ఒక సర్క్యూట్లో మల్టీ సోర్సెస్ ఉన్నప్పుడు అదేవిధంగా లీనియర్ బైలాటరల్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి ఆ సర్క్యూట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్లో పోతున్నటువంటి కరెంట్ కానీ లేదా ఆ పర్టికులర్ ఎలిమెంట్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ని కానీ మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఇచ్చినటువంటి ఆ సర్క్యూట్ మొత్తాన్ని కూడా నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్గా కన్వర్ట్ చేయాలి అని చెప్తుంది. దాని ద్వారా మనం ఆ లోడ్ రెసిస్టెన్స్లో పోతున్నటువంటి కరెంట్ని మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం. ఏంటి లోడ్ రెసిస్టెన్స్ అంటే, ఇక్కడ ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మనం ఒక సర్క్యూట్ని తీసుకుని ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ R4లో పోతున్నటువంటి కరెంట్ని మనం ఫైండ్అవుట్ చేయాలనుకున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ నార్టన్స్ థియరం. అప్పుడు నార్టన్స్ థియరం ఏం చెప్తుందంటే ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్ మొత్తాన్ని నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్గా కన్వర్ట్ చేయమంటుంది. ఓకే, నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏముంది, నార్టన్స్ కరెంట్ IN ఉంది, నార్టన్స్ ఈక్వలెంట్ కరెంట్, అదేవిధంగా దానికి ప్యారలల్లో RN నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ RN ఉంది. ఈ టూ టెర్మినల్ నెట్వర్క్కి అక్రాస్గా లోడ్ రెసిస్టెన్స్ RL ఉంది. ఇక్కడ ఈ సర్క్యూట్లో మనం కరెంట్ పాసింగ్ త్రూ R4 ఫైండ్అవుట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని ఇంట్రెస్ట్ బ్రాంచ్, దాన్ని RL అనుకుంటున్నాం, లోడ్ రెసిస్టెన్స్ RL అనుకుంటున్నాం. ఆ RLలో పోతున్నటువంటి కరెంట్ మనం ఈ నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ నుంచి వస్తున్నది. సింపుల్గా ఇక్కడ ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి, కరెంట్ డివిజన్ అప్లై చేస్తే కరెంట్ పాసింగ్ త్రూ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ బ్రాంచ్ అంటే R4 ఇన్ ది గివెన్ సర్క్యూట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది, I = కరెంట్ డివిజన్ అప్లై చేస్తే టోటల్ కరెంట్ IN ఇంటూ అదర్ రెసిస్టెన్స్ అంటే RN బై టోటల్ రెసిస్టెన్స్ RN ప్లస్ RL అవుతుంది. ఇక్కడ ఫైనల్గా మనకి కరెంట్ పాసింగ్ త్రూ లోడ్ రెసిస్టెన్స్ వస్తుంది విత్ దిస్ ఫార్ములా I = IN ఇంటూ RN బై RN ప్లస్ R. కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, IN RN. ఈ IN ఎలా రావాలి, RN ఎలా రావాలి అనేది కూడా ఈ నార్టన్స్ థియరమే మనకి చెప్తుంది. దానికోసం టు ఫైండ్ IN కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటి సర్క్యూట్లో లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేసి ఆ షార్ట్ సర్క్యూట్ పాత్రలో పోతున్నటువంటి కరెంట్ని మనం ఫైండ్అవుట్ చేస్తే అదే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ ఈక్వలెంట్ కరెంట్. ఇప్పుడు చూడండి సర్క్యూట్ ఏ రకంగా మారుతుందో, ఇది గివెన్ సర్క్యూట్, ఈ సర్క్యూట్ని ఎలా మారుస్తున్నాం చూడండి. R1 R3 ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్ V, అదేవిధంగా ఇక్కడ R2. ఇక్కడ యాక్చువల్గా లోడ్ రెసిస్టెన్స్ R4 ఉండాలి లేదా RL ఉండాలి. దీని ఏం చేస్తున్నాను, ఇక్కడ షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేస్తే ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్లో పోతున్నటువంటి కరెంట్, ఆ షార్ట్ సర్క్యూట్ అడి కరెంట్ని మనం ఏమంటున్నాం, నార్టన్స్ కరెంట్ అంటున్నాం. ఇదే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ ఈక్వలెంట్ కరెంట్, ఆ షార్ట్ సర్క్యూట్లో పోయే కరెంట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ R3లో పోతున్నటువంటి కరెంటే నార్టన్స్ కరెంట్ అవుతున్నది. షార్ట్ సర్క్యూట్ అంటే ఈ R3లో పోతున్నటువంటి కరెంటే నార్టన్స్ కరెంట్ అవుతున్నది. ఈ రకంగా ఈ సర్క్యూట్ని సాల్వ్ చేసి మనం నార్టన్స్ కరెంట్ని ఫైండ్అవుట్ చేస్తాం. అదేవిధంగా RN ఫైండ్అవుట్ చేయాలంటే టు ఫైండ్ RN, RN అంటే నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. టు ఫైండ్ RN మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటి సర్క్యూట్లో లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి ఆ లోడ్ రెసిస్టెన్స్ టెర్మినల్స్ నుంచి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని చూసినప్పుడు అంటే ఉన్నటువంటి వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ని వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేసి మనం చూస్తాం. ఒకవేళ ఆ యాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు అన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్ని ఎలా మనం
RN కోసం ఎలా మారుస్తున్నామో చూద్దాం. నార్టన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కోసం ఓకే, ఇక్కడ RN R1 ఉంది, అదేవిధంగా R2 ఉంది, ఇక్కడ R3 ఉంది. ఓకే, ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసాం. ఈ టెర్మినల్స్కి అక్రాస్గా మనం ఏం చూస్తున్నాం, ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అదే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ రెసిస్టెన్స్. కానీ ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇటు పక్క ఏముంది, వోల్టేజ్ సోర్స్ ఉంది. ఈ వోల్టేజ్ సోర్స్ని నేనేం చేస్తున్నాను, వాటి దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే అది రీప్లేస్ చేస్తాను, లేదు కాబట్టి వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను. లేదు కరెంట్ సోర్స్ ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. చేసి ఫైనల్గా ఈ లోడ్ రెసిస్టెన్స్ టెర్మినల్స్ దగ్గర మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చూస్తున్నట్లయితే అదే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ రెసిస్టెన్స్ అవుతుంది, నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో R1 R2 రెండు ప్యారలల్గా ఉన్నాయి, దిస్ కాంబినేషన్ ఇన్ సిరీస్ విత్ R3, అదే మనకు కావాల్సినటువంటి RN, నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఫైనల్గా మనకు వచ్చినటువంటి నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని, అదేవిధంగా నార్టన్స్ ఈక్వలెంట్ కరెంట్ని, రెండింటిని కూడా మనం ఈ నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఇంట్రెస్ట్ బ్రాంచ్లో గివెన్ సర్క్యూట్లో ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో పోతున్నటువంటి కరెంట్ అనేది ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. I=IN(RN)RN+RL, ఇది నార్టన్స్ థియరం. అంటే నార్టన్స్ థియరం ఫైనల్గా ఏం చెప్తుంది, ఏదైనా ఇంట్రెస్ట్ బ్రాంచ్లో మనం కరెంట్ కానీ ఆ ఇంట్రెస్ట్ బ్రాంచ్కి అక్రాస్గా వోల్టేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ యొక్క ఎంటైర్ సర్క్యూట్ని నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్గా మనం కన్వర్ట్ చేయాలి. ఆ నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో ఏముంటే నార్టన్స్ కరెంట్ ఇన్ ప్యారలల్ విత్ నార్టన్స్ రెసిస్టెన్స్, ఈ కాంబినేషన్ అనేది లోడ్ రెసిస్టెన్స్ అంటే ఇంట్రెస్ట్ బ్రాంచ్కి అక్రాస్గా మనం కనెక్ట్ చేసి దాంట్లో పోతున్నటువంటి కరెంట్ను కానీ దాంట్లో అక్రాస్గా వోల్టేజ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్టన్స్ కరెంట్ కావాలంటే మనం ఏం చేయాలి, లోడ్ రెసిస్టెన్స్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేసి ఆ షార్ట్ సర్క్యూట్లో పోతున్నటువంటి కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ కరెంట్. అదేవిధంగా నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఆ లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి ఆ టెర్మినల్స్ నుంచి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ చూసినప్పుడు, అంటే ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేసి, ఒకవేళ వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో వాటిని రీప్లేస్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ని ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేస్తున్నామంటే ఐడియల్ కేసులో దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 అవుతున్నది, అందుకని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా కరెంట్ సోర్స్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే ఐడియల్ కేసులో దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుంది, అందుకని మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ రకంగా ఫైనల్గా మనం నార్టన్స్ కరెంట్ని, నార్టన్స్ రెసిస్టెన్స్ని, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇంట్రెస్ట్ బ్రాంచ్లో నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ని ఫామ్ చేసి ఇంట్రెస్ట్ బ్రాంచ్లో పోతున్నటువంటి కరెంట్ని లేదా ఇంట్రెస్ట్ బ్రాంచ్కి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నార్టన్స్ థియరం.